బండి సంజయ్ గారిని ఎందుకు ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ కన్ఫర్మ్ కదా, ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తారు. ఆయన నేషనల్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఈ ప్రెసిడెంట్ కన్నా పెద్ద పోస్ట్. ఆయనే ఇక్కడ ఇక్కడ తప్పించినాక పెద్ద పోస్ట్కి ఇచ్చారు. పెద్ద పోస్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మోర్ దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ స్టేట్, స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ కన్నా పెద్ద పోస్ట్ అది. సో ఆ పోస్టు తీసుకెళ్లారు. అంటే ఆయన సేవలు, ఆయన ఇవాళ ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ తెలంగాణ రాష్ట్రం, ఉభయ రాష్ట్రాల్లోనూ తెలంగాణలో ఉన్నా కూడా ఫస్ట్ టైం ఈ స్థాయికి పార్టీ ఎదగటం సంజయ్ ఆధ్వర్యంలో. అంటే అధికార పార్టీతో నువ్వా నేనా అని ఛాలెంజ్ చేసి నువ్వా నేనా స్థాయికి వెళ్ళటము, మాట్లాడటమే కూడా ప్రజల్లో కూడా ఆ స్పందన తీసుకురాగలగటం ఫస్ట్ టైం బీజేపీ దీంట్లో, అది ఆయన ఆధ్వర్యంలో జరిగింది. సో అధిష్టానం రికగ్నైజ్ చేసింది ఈ పిల్ల ఇతని దగ్గర. అంటే ఎక్కడో ఉంది బీజేపీ ఉంది అప్పటి నుంచి ఇప్పుడు, కానీ ఇప్పుడు కూడా ఒక రేంజ్లో ఉంది. ఒక 4 సీట్లకు 5 సీట్లకు పరిమితం మ్యాక్సిమం, అంతే తప్పితే ఒక పోటాపోటీ స్థాయికి ఎప్పుడు లేదు. సో ఆ స్థాయికి తీసుకొచ్చాయంటే, సో ఇతని విధానంలో, ఇతని యాక్షన్స్లో ఒక ప్రత్యేకత ఉంది. సో లెట్ హిమ్ యూజ్ ఫర్ నేషన్, ఇతని టాలెంట్ని, ఇతని దీన్ని దేశానికి ఉపయోగించుకుందాం, నేషనల్కి తీసుకున్నారు. ఇప్పుడు అతను నేషనల్గా తీసుకున్నాక రొటీన్ అది. నేషనల్గా ఒక ప్రధాన కార్యదర్శి తీసుకున్నాక ఆ కార్యదర్శికి 1 or 2 స్టేట్లు బాధ్యత అప్పుడు చెప్తారు. ఆ బాధ్యతలో అంటున్నారు ఆంధ్ర అని, ఆంధ్ర ఇస్తారా లేకపోతే అటు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాలు ఇస్తారా చూడాలి. ఆంధ్రకి ఇస్తారు, నా ఉద్దేశం ఆంధ్రకి ఇవ్వరేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రలో ఆల్రెడీ ఒక ఈవిడ ఫైర్ బ్రాండ్ అనేది ఈవిడికి ఇచ్చింది. ఈవిడ ఉండగా మళ్ళీ ఇంకోళ్ళు ఇచ్చి 2 కూటములు తయారవ్వకుండా, ఆయన ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి. రేపు ఎన్నికలు జరగబోయినాయి కానీ, రేపు 2024 తర్వాత బలపడాల్సిన రాష్ట్రాలు కానీ ఉన్నాయి. అక్కడెక్కడన్నా వాడతారనుకుంటా, అక్కడ ఉన్న రోమర్ ఇక్కడ అంటున్నారని పోతే అయితే మంచిదే. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన కూడా ఆయన బాధ్యతగా ఆయనకి బాధ్యత అప్పచెప్తే, ఈ పురంధేశ్వరి ఆయన ఒక ఊపు ఇక్కడ వేసాడు, అక్కడ ఊపు లెగుస్తుంది. గట్టిగా మాట్లాడగలిగిన హిందుత్వం గురించి అక్కడ గట్టిగా మాట్లాడగలిగిన నాయకులు లేకపోవడమే బీజేపీకి కారణం. గతంలో ఒక హరిబాబు గారు కావచ్చు కానీ, ఒక కన్నా లక్ష్మీనారాయణ మరీ దారుణం, ఆ తర్వాత సోమవీరాజు కానీ, ఎవరు కూడా ప్రజల మనసుని మెప్పించి ఒప్పించి పైకి లేపలేకపోయారు, నిర్వీర్యం చేశారు. ఇక అసలు కన్నా లక్ష్మీనారాయణ పీరియడ్ అయితే పార్టీ భ్రష్ పట్టించాడు ఆయన. పార్టీ భ్రష్ పట్టించి కార్యకర్త నిర్వీర్యం చేసి పార్టీ ఫండ్స్ని అలగా పెరగం పప్పు బెల్లం చేసి ఎలక్షన్ ఫండ్స్ని కూడా వాడేసి రకరకాలు చేశాడు ఆయన దౌర్భాగ్యం. పార్టీని భ్రష్ పట్టించారు. ఆ తర్వాత వచ్చిన సోమవీరాజు ఏదో కష్టపడ్డాడు కానీ ప్రయోజనం లేదు, ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన కొన్ని గవుకు తొందరపడి కొన్ని మాటలు మాట్లాడటం, దాంతో కార్యకర్తల్లోనే కొంచెం డిస్ప్యూట్, ఇది 50 రూపాయలకి సహాయ ఇస్తాం మేము గెలిస్తే, ఇవన్నీ మా వ్యక్తిత్వానికి బీజేపీ వ్యక్తిత్వానికి సూటబుల్ కాదు. గవుకు ఆయన అంటూ ఏంటి పార్టీ ఇలాంటి లోకల్ ఏంటి అట్లా కొంచెం అది డిస్టర్బ్ అయ్యింది. ఇప్పుడు ఈవిడ అవన్నీ కరెక్ట్ చేయడానికి ఒక ఫైర్ బ్రాండ్గా ఈవిడ తీసుకొచ్చారు. ఈ ఫైర్ బ్రాండ్ ప్లస్ ఆయన హిందుత్వం గురించి మాట్లాడగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ ఈవిడ కూడా ఒక రేంజ్కే మాట్లాడుతుంది హిందుత్వం గురించి. హిందుత్వం గురించి ఇక్కడ అక్కడ దేవాలయాలు తగలబెట్టినప్పుడు మాట్లాడలేకపోయాం, రథాలు తగలబెట్టినప్పుడు మాట్లాడలేకపోయాం, శిలా విగ్రహాలు పగలగొట్టినప్పుడు మాట్లాడలేకపోయాం. హిందువుల మీద మొన్న కూడా ఒక హిందూ ఉత్సవం వస్తున్నాడు. అవును సార్, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన ఎవరు మాట్లాడలేకపోతున్నారు. అది మాట్లాడటానికి ఒక గట్టి వాయిస్ కావాలి. ఆ వాయిస్ సంజయ్. కనుక సంజయ్ని పెడితే అది రాజకీయ సిద్ధాంతము, ఈ హిందూ వ్యతిరేకుల్ని చెండాడటం అన్నీ కలిసి వస్తే ఊపు వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. పురంధేశ్వరి గారు ఇప్పుడు బీజేపీ తరపు నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆవిడని ఉంచారు అధ్యక్షురాలుగా. ఆవిడ ఎందుకు సార్ ఎక్కువగా జగన్ గారి గురించి మాట్లాడుతుంది? ఎందుకు మాట్లాడలేదు? మేమేమిటి, మేమెవరం అపోజిషన్ పార్టీ. మేము అపోజిషన్ పార్టీ, మా బాధ్యత ఏంటి? ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలోని తప్పులు, ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపటం, వాళ్ళని పారదర్శకతకు వాళ్ళని దీంట్లోకి తీసుకురావటం మా విషయం. ప్రతిపక్షం యొక్క బాధ్యత అది. ప్రభుత్వంలోనూ ఎవరు, మేము ప్రభుత్వంలో కూర్చుని ప్రభుత్వాన్ని వదిలేసేసి ఎవరి మీద విమర్శిస్తామా? ఆంధ్ర ప్రెసిడెంట్గా ఆవిడ బాధ్యతలు తీసుకుని కేసీఆర్ని విమర్శిస్తుందా? కాదు కదా.
ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆవిడ తీసుకున్నాక మాకు మెయిన్ అపోజిషన్ పాలకపక్షం. ఓకే, పాలకపక్షం చేసే తప్పులను ప్రజల ముందు ఎత్తి చూపటం, వాళ్ళని నిలబెట్టడం, దోషిగా నిలబెట్టడం మా బాధ్యత. ఆ పని చేస్తుంది ఆవిడ. జగన్ తిట్టక ఇంకెవరిని తెలుస్తుంది? జగన్ని విమర్శించక, ఆ ప్రభుత్వాన్ని విమర్శించక, ఎవరిని విమర్శిస్తుంది ఇంకా? కనుక అది అర్థంలేని ఎవరన్నా అలాంటి మాటలు మాట్లాడితే ఆ జగన్ ఎందుకు తిడతాడంటే బుద్ధి లేని, అంటే రాజకీయం కానీ ఇంకోటి కానీ తెలియని దద్దమ్మను మాట్లాడే మాటలే. రాజకీయము మేము ఒక పార్టీ పెట్టుకున్నది అధికారంలోకి రావడానికి, అంతేగాని ఎన్జిఓలు కావు. ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్జిఓ కాదు. ఏది రాజకీయ పార్టీ దాని ముఖ్య ఉద్దేశం, ఫైనల్ దిస్ థింగ్ ఈజ్ ఫైనల్ గోల్ ఈజ్ టు అచీవ్ పవర్, అధికారం సాధించాలి. తద్వారా మన సిద్ధాంతాలని మన విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అధికారం లేకుండా మనం ఎన్ని చెప్పినా మాటలే కానీ చేతలు కావు. సో అధికారం వస్తేనే చేతల్లో చూపించగలం. అదే ఏ పార్టీ అయినా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఈ భాగం ఏంటి, ముందు అధికారంలో ఉన్న పార్టీని ఢీకొనాలి. పక్కనున్న చిన్న పార్టీలు కాదు కదా, అధికారంలో ఉన్న పార్టీని ఢీకొని ఆ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెడితేనే మేము అక్కడికి వెళ్ళే అవకాశం. సో ఆ నేపథ్యం, రాజకీయ నేపథ్యంలో జగన్ తిడుతుంది. జగన్ తిడతా ఉంటే వేరే పర్సనల్గా ఏం కాదు, ప్రభుత్వ ఫెయిల్యూర్స్. మేము ఇంతగా ఆర్థిక సహాయం చేసాం, ఈ ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఆ లెక్కలు ఎక్కడ ఉన్నాయి, ఇంత అప్పు ఎందుకు చేశారు, ఈ అప్పులు ఏమైనాయి, ఇంత అప్పులు మరి లెక్కల్లో కనబడట్లేదు, ఇవన్నీ అడుగుతాం. అడగటమే ప్రతిపక్ష బాధ్యత. అడగపోతే మేము వేస్ట్. అడిగితేనే అడగటం, ఆవిడ అడుగుతుంది, నిలదీస్తుంది ఇక్కడ ప్రతిరోజు ప్రతి ప్రెస్ మీట్లో నిలదీస్తుంది, సమాధానం చెప్పుకోలేక సస్తున్నారు. సో మొత్తానికి ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ ముగిశాయి. సో చాలామంది కూడా అసలు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ వల్ల యూజ్ ఏంటి, ఎవరికి లాభం, ప్రొడ్యూసర్స్కి ఏం లాభం ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్స్కి ఏం లాభం ఉంటుంది, ఎగ్జిబిటర్స్కి ఏం లాభం ఉంటుంది, అసలు సమస్యలను పరిష్కరించాలి కానీ వీళ్ళు ఎలక్షన్స్ రోజునే కొంచెం హంగామా చేస్తున్నారు అన్న వార్తలు అయితే బాగా వస్తున్నాయి. సో దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? అసలు ఈ మొన్న జరిగిన ఎన్నికలు మాత్రం చాలా, నాకైతే ఈ సంవత్సరాలుగా చూస్తున్నా నేను, చిన్నప్పుడు చూస్తున్నాను, అక్కడ చెన్నైలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ కానీ ఇక్కడ కానీ కొన్నిసార్లు పార్టిసిపేట్ చేస్తున్నాను, కొన్ని చోట్ల ఓటర్గా మాత్రమే ఉన్నాను. ఫస్ట్ టైం ఇంతటి హంగామా అసలు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్కి, ఇలాగ పార్టీలు ఫ్లైట్ టికెట్లు ఈ కోటలు మెంబర్స్కి ఇలాంటి ఫెసిలిటీస్ కలిపి చేయటాలు ఇది ఫస్ట్ టైం. ఎక్కడ మహానుభావులు ఎంఎస్ రెడ్డి గారు ఏంటి, డివిఎస్ రాజు గారేంటి, పుండ్రకక్షి గారేంటి, రామానాయుడు గారేంటి, ఆ దాసరి నారాయణరావు గారేంటి, రామానాయుడు గారేంటి, ఇలా మహామహులు కూర్చున్న చోటు అది చాలా గౌరవంగా జరిగేది. ఉండేది సమస్యలు వచ్చినప్పుడు, ఎందుకంటే ఫిలిం ఛాంబర్ ఎందుకంటే ఒక బాడీ అందరికీ కలిపి, ఇది ప్రొడ్యూసర్ సెక్టర్, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్, స్టూడియో సెక్టర్, ఎగ్జిబ్యూటర్ సెక్టర్స్, ఈ నలుగురు దాంట్లో భాగస్వాములు. అది హెడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. దాని సపోర్టివ్గా మావి ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఏరోనాల్ క్రాఫ్ట్ ఫెడరేషన్, దాని యొక్క ఆధ్వర్యంలో అందరికీ అది ఒక హెడ్ లాగా, అది ఆ బాడీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉంటారనేది ఒక విధానం. సో సమస్యలు ఈ అన్ని డిపార్ట్మెంట్స్కి ఎవరికి సమస్య వచ్చినా ఈ సమస్యల్ని ప్రభుత్వంతో మనంగా ఇండస్ట్రియల్ ఉపాయకరంగా మనం సాధించుకోవాల్సింది. ఈ బాడీ నిర్వహిస్తుంది, అందరిని పెట్టి కమిటీ పెట్టి ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేద్దామని. అలా కాదు, మన మించి ఉంది అంటే గవర్నమెంట్తో సంప్రదించాల్సిన విషయాలు ఏమైనా ఉంటే ఈ బాడీ విషయాలందరినీ అందరి దగ్గర సమస్యలు తీసుకుని తేలుతుంది, చేస్తూ సాధించుకొస్తుంది. ఇది విధానం. అందుకోసం బాడీ అనేది అందుకు అవసరం. బాడీ లేకుండా లేకపోతే తల్లని ఎవరు ఎటుపడితే అటు వెళ్తూ ఉంటుంది కదా ఎవరు. సో అందరు కలిపి ఒక సంయుక్తంగా ఒకటి ఉండాలనేది ఏర్పరిచింది. అది జరుగుతుంది అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాల్లో. ఇక్కడ ఈ మన దగ్గర ఏంటంటే సమస్యలు ఎప్పటికప్పుడు జరుగుతాయి, ఎన్నికలు జరుగుతాయి, జరుగుతూ ఉంటాయి, ఎవరు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ పెండింగ్ సమస్యలు, చిన్న సినిమాలకు సంబంధించి సమస్యలు, పెద్ద సినిమాలది సమస్యలు కావు. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ పెరుగుతుంది. పెద్ద సినిమాలకి పాన్ ఇండియా అయినా ఇంకోటైనా రకరకాల మార్కెట్లు పెరుగుతున్నాయి. ఓటీటీ చిన్న సినిమాలకి షేరింగ్లు, పర్స అడ్వాన్సులు తర్వాత అనేది ఉంటుంది. పెద్ద సినిమాలకు డబ్బులు ఇచ్చి కోట్లు ఇచ్చి కొనుక్కుంటారు. సో వాళ్ళకి మార్కెట్ అనేది ఉంటూ ఉంటుంది పెద్ద సినిమాలు. సో వాళ్ళకి పెద్ద సమస్యలు అనేది లేదు. వాళ్ళ సమస్యల రెమ్యునరేషన్సే, అది మన ఇంటర్నల్గా తెలుసుకోవాల్సింది. మెజారిటీ జంక్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ రెమ్యునరేషన్స్కి వెళ్తుంది. సో ప్రొడ్యూసర్స్కి మిగిలేదేంటి,
అనేది క్వశ్చన్. అది లోపలికి మనం తెలుసుకోవాల్సింది గవర్నమెంట్ చేయగలిగేది. గవర్నమెంట్ చేయగలిగిన విషయాలు అనేక చిన్న సినిమాలకు సంబంధించి సబ్సిడీలు ఇవ్వటము, చిన్న సినిమాలు అంటే చిన్న సినిమాలు అంటే ఏంటి లెక్క, 200 ప్రింట్స్, 200 థియేటర్ స్క్రీన్స్, 200 స్క్రీన్స్ లోపు వెళ్ళే చిన్న సినిమాల కింద లెక్క. ఆ లెక్క పెట్టుకుని ఆ చిన్న సినిమాలకి అలాంటి సినిమాలకి రాయితీలు ఇవ్వడం, 20 లక్షలు 25 లక్షలు, 1 కోట్ల మీద ఆ రోజుల్లో 10 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు 10 లక్షలు 25 లక్షలు సబ్సిడీ ఇస్తే ఒక చిన్న సినిమా నష్టపోయినా మళ్ళీ వాడు బతికి బట్ట కట్టడానికి ఉంటుంది.